అందరికీ నమస్కారం ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ నుండి పనిచేస్తున్నాడా మైండ్ లేకుండా పనిచేస్తున్నాడా ఎందుకంటే మూడు రాజధానులు అనేది దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ లేదు మరి ఆంధ్రప్రదేశ్లోనే మూడు రాజధానులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుతున్నాడంటే అసలు ఏమిటి ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలోనో ఇంకో ఈ మనకు సరిహద్దులు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశం మొత్తం కూడా ఏంటి ముఖ్యమంత్రి ఏంటి ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ చంద్రబాబు గారిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇస్తే ఆ రైతులను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే ఆయన ఈ ఉన్నటువంటి రాజధానిని తరలించాలనే ఒక బేజం ఆయన నాటుకున్నారు దానికి ఉదాహరణకి ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడించాడు ఒక ఆయనేమో గ్రాఫిక్స్ అన్నాడు ఒక ఆయనేమో మునిగిపోయే పడవ అన్నారు ఇంకొక ఆయనేమో ఇన్సైట్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక ఆయనేమో భారీ అవినీతి అన్నారు ఇంకొక ఆయన అయితే స్పీకర్ గారు ఇది శ్మశానం అన్నాడు అంటే అప్పటికింకా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించాల ఆ ప్రకటించక ముందే వీళ్ళతో మంత్రులతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలతో ఒక్కొక్కసారి మాట్లాడించి 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 ఆయన అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన ఎత్తారు ఏదైతే ఇన్సైట్ రేటింగ్ అన్నారో ఏదైతే ముడిగిపోయే పడవన్నారో ఏదైతే ఇందులో భారీ అవినీతి అన్నారో ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేక చేతులు తీసి ఇవాళ మూడు రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు ఇవాళ రాష్ట్రంలో కరోనా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది వీళ్ళు చూపించే ప్రభుత్వం చూపించే లెక్కలు వేరు ప్రజలకి ప్రజల్లో ఉన్న కరోనా వేరు వీళ్ళు దాదాపు ఈ రాష్ట్రంలో లక్షా యాభై వేల మందికి ఉందంటే దానికి పది రెట్లు దాదాపు పదిహేను లక్షల మందికి కరోనా ఉంది ఇవాళ హౌస్ క్వారంటైన్లో చాలామంది కరోనా బా బారిన పడ్డారు రోడ్ల మీద ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు ఏ అంబులెన్సులు ఫోన్ చేసినా రావు క్వారంటైన్లు ఖాళీ లేవు ప్రజలు నానా ఇబ్బంది పట్టడమే పడడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా బెడ్లు బెడ్ బెడ్లు ఖాళీ లేక అవి కూడా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకైతేనే దొరుకుతాయి అంటే వాళ్ళను కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నటువంటి ప్రబుద్ధులు ఈ టైంలో గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మూడు రాజధానుల ఆంసార్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఆయనతో ఆగ మేఘాల మీద సంతకం పెట్టించి ఈరోజు అవసరం అండి ఈరోజు దేశం ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రాలలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా నెక్స్ట్ పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తున్నారా మిమ్మల్ని చూసి అసలు ఏం లేకుండా రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఇటుక కూడా మీరు పేర్చకుండా ఎక్కడ ఏ కట్టడాల్లో ప్రారంభించకుండా ఈ పద్నాలుగు నెలల్లో ఈ కరోనా ఎన్నాళ్ళు ఉంటుందో ఎన్నాళ్ళు ఎప్పుడు దాకా ఉంటుందో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అసలు ఎవరికి తెలియని అయోమయంలో కూడా మీరు ఈ మేము పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్టు మీరు ఈ మూడు రాజధానుల వ్యవహారాన్ని ఈ కరోనా టైంలో మీరు తీసుకురావడం అనేది మీకు అవగాహన లోపం ఒకటి రెండవది రాజధాని మీద కక్ష రాజధాని అనే దాన్ని డెవలప్ చేసి ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆ రాజధానిని డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభించాడు కాబట్టికి చరిత్ర పొటల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణ అక్షరాలతో ఉండడానికి వీల్లేక మీరు కావాలని నాటకాలు ఆడి ఈ మూడు రాజధానుల అంశాన్ని మీరు తెల మీదకు తీసుకొచ్చారు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇరవై మూడు జిల్లాల్లోకి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఒకే రాజధానిలో పనిచేశారు మీరు ఆ తండ్రికి వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలన్నీ అమలు చేస్తాను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను రాజన్న పాలన అందిస్తానని చెప్పి రాష్ట్ర పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం ఎంతవరకు సుబు అని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం రాష్ట్ర విభజన సమయంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ లేదా మీరు పాదయాత్ర చేసినప్పుడు కానీ రెండు సంవత్సరాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈయన కానీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మూడు జ రాజధానులు నిర్మిస్తాను అని మీరు చెప్పగా చెప్పారా ఒక్క మాటకు మీరు ప్రజలకు సమాధానం చెప్పండి మాకు చెప్పక్కర్ల ప్రతిపక్షాలంటే మీకు లెక్కలేదు ఎక్కడైనా ఒక్కసారైనా మీరు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారా ఎందుకు తీసుకురాలా అంటే మీకు ఈ మూడు రాజధానుల మీద ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధానం మీద విశ్వం కక్కుతున్నారు ఎందుకు మీకు రైతుల మీద అంత పగెందుకు చెప్పండి మీ దాంట్లో మీ వైసీపీ అనే దాంట్లోనేమో రైతుల గురించి పెట్టారు ఏ వీళ్ళు రైతులు కాదా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వీళ్ళు రైతులు కాదా చెప్పండి మీరు అలాగే నాడు చంద్రబాబు నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇవాళ మిమ్మల్ని నమ్మి ముప్పై మూడు సెంట్లు ఎక్కడన్నా ఇస్తారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఇవాళ వైజాగ్ వెళ్తానంటున్నారు ముప్పై మూడు సెంట్లు ఎవరైనా ఇస్తారా అలాగే మూడు రాజధానులను ప్రకటించి మోడీ గారితో వైజాగ్లో శంకుస్థాపన చేపిస్తారంటారేంటి అంటే మూడు రాజధానులన్నీ అంటే అసలు ఈ అనేది ఊరికే ఉత్తి పోటకొ మీరు చెప్పేది ఆఖరికి కర్నూల్లో హైకోర్టు కూడా అబద్ధమే ఎందుకంటే కర్నూలులో హైకోర్టు పెట్టాలంటే సుప్రీంకోర్టు దానికి ఇది అవ్వాలి ప్రభుత్వం ఇష్టం కాదు కోర్టులు మార్చడం అది సుప్రీంకోర్టు పరిధిలోది మీరు విశాఖపట్నంలో మీ భూదందాలు నిర్వహించుకోవడానికి మీరు మూడు రాజధానులు అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మీరు చేసే కార్యక్రమం ఇదా చెప్పండి ఏమన్నారు సార్ ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ప్రమిదలు లాంటి వాళ్ళండి ప్రమిదలు లాంటి వాళ్ళు ప్రజలు ఫ్యాన్ కింద దీపం పెట్టారు మీ గుర్తుకు ఓటేశారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మా జీవితాలు అంటే ప్రజల జీవితాలు ఒక ప్రమిదల్ లాంటివి ఫ్యాన్ కింద పెట్టారు ఇవాళ గాలిలో దీపం పెడితే దేవుడు వచ్చి కాపాడతాడు ఫ్యాన్ కింద దీపం పెడితే ఎవరు కాపాడతారండి మీరు కాపాడాలి ఎందుకంటే ఫ్యాన్ మీది కాబట్టి మీరు కాపాడకపోగా ఫ్యాన్ స్పీడ్ పెంచి ప్రజల జీవితాలు ఏతే ప్రమిదలను ఆర్పిసినట్టు ఇవాళ మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే విధంగా ఉంది తప్ప ప్రజలను కాపాడే విధంగా లేదు ఇవాళ మిమ్మల్ని నమ్మి ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారా చెప్పండి ఎందుకు రావట్లా కృష్ణా జిల్లాకు చెందినటువంటి మంత్రి గారు ఒక ఆయన మాట్లాడుతున్నాడు కొడాల నాని గారు ఇరవై మంది రాజీనామా చేయండి అన్నారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి రాజధానిని పెట్టామే మేము ఎందుకు చేయాలా రాజీనామా మీ మేనిఫెస్టోలో మూడు రాజధానులను మీరు పెట్టలేదు అలాగే అసెంబ్లీలో అమరావతి రాజధాని అనగానే నేను దాన్ని స్వాగతిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎక్కడా మూడు రాజధానులు పెడతానని చెప్పలేదు కాబట్టి ప్రజల దగ్గర మరొకసారి మీ రెఫరెండం కోరాలి